సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ రోజుల్లో పెళ్ళంటే ప్రెస్టేజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్, ఒక్కరికి మించి గ్రాండ్ గా చేయాలనే తాపత్రయం అందరిలో కనిపిస్తూ ఉంటుంది. వివాహానికి హంగులు ఆర్భాటాలు జోడించి నలుగురు మాట్లాడుకునే విధంగా కొత్త జంటలు పెళ్లి చేసుకుంటున్నాయి. ఇందుకోసం ఖర్చుకు కూడా వెనకాడడం లేదు. కానీ తాజాగా నూతన దంపతులు తమ పెళ్లిలో చేసిన ఓ మంచి కార్యక్రమంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు ఆ జంట. కర్నూలు జిల్లా నందింపల్లి గ్రామానికి చెందిన తలారి మహేంద్ర తన వివాహంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రక్తదానం అంటే ప్రాణదానమే, రక్తం ఇస్తే ఓ ప్రాణాన్ని నిలబెట్టినట్లే అని భావించి పెళ్లి వేడుకల్లో రక్తదాన శిబిరాన్ని కూడా భాగం చేశాడు. ఈ ఆలోచన వచ్చినప్పుడు మూడు ముళ్ళు వేసిన అర్థాంగి ఏమనుకుంటుందో అని ఆలోచనలో పడ్డాడు. కానీ మీ నిర్ణయమే నా నిర్ణయమని ఆమె కూడా అంగీకరించడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఘుమఘుమలాడే భోజనాలతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేశాడు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదాన్నిచ్చి తన పెళ్లికొచ్చిన వారంతా రక్తం ఇవ్వాలని కోరాడు. దీంతో అతిథులుగా వచ్చిన వారు రక్తదానం చేశారు. పెళ్లి రోజే ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాదు, అంతకు ముందు కూడా రక్తం అవసరమైన వారికి ఆపదలో ఆదుకునేవాడు మహేంద్ర. తాను పనిచేసే వృత్తికి న్యాయం చేస్తూనే తన ల్యాబ్కు వచ్చే పేషెంట్లకు ఎవరికైనా సరే రక్తం కావాలంటే తనని సంప్రదించవచ్చని చెప్పేవాడు. ఇలా ఇప్పుడు తన పెళ్లిలో కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచాడు. తమ వల్ల కొన్ని ప్రాణాలైనా బతుకుతాయని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టుగా నవవధూవరులు తెలిపారు. నేను ఈరోజు నా పెళ్లి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి పేషెంట్లు పడే ఇబ్బందుల గురించి నాకు తెలుసు. కాబట్టి ఈ రక్తదానం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బంధుమిత్రులందరికీ నా ధన్యవాదములు. ప్రస్తుతం పెళ్లి రూపురేఖలే మారిపోయాయి. ఎలాంటి భోజనాలు పెట్టారు, ఎంత డెకరేషన్ చేశారు, గిఫ్ట్లు ఏమి ఇచ్చారు లాంటి విషయాలతో పెళ్లి కార్యక్రమాలు నడుస్తున్నాయి. పెళ్లికి పిలవడానికి పెళ్లి కార్డు నుంచి పెళ్లికొచ్చిన వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వరకు ప్రతీది కొత్తగా ఉండాలనే ఆలోచనలతో వెళ్లి కుటుంబ సభ్యులు తెగ ఆలోచనలు చేస్తున్న నేటి రోజుల్లో తమ పెళ్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తలారి మహేంద్ర జంటకు పెద్దల ఆశీర్వాదాలతో పాటు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.